సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కైలాస్పురిలో నూతనంగా ప్రారంభించిన పిఎంసీ స్టూడియో మరియు స్పిరిచువల్ కిచెన్. విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందిస్తున్న సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ మధు గారు. అనంతపురంలో అద్భుతంగా కొనసాగుతున్న 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. శ్రీచక్ర పెర్మనెంట్ లో నిర్వహిస్తున్న సజ్జన సాంగత్య కార్యక్రమాలు. గణంగా నిర్వహించిన శ్రీ వేదశ్రీ పెర్మనెంట్ 3వ వార్షికోత్సవ సంబరాలు. ఇక వివరాల్లో కొడితే రంగారెడ్డి జిల్లా కర్తాల్ కైలాస్పురి మహేశ్వర మహాపెర్మనెంట్ ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యాన కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. అనంతరం పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో శ్రీ దాట్ల హనుమంతరాజు గారి సారథ్యంలో విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా యోగిధామ్ విల్లా నెంబర్ 16లో నూతనంగా పిఎంసీ స్టూడియో మరియు స్పిరిచువల్ కిచెన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు, డైరెక్టర్స్ ఆనంద్ గారు, నవకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా త్రిపురవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ మధు గారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు మరియు ఉపాధ్యాయ బృందం కూడా ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా శ్రీకంఠం సర్కిల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్స్ చెన్నరాయుడు గారు, మాలతీ గారు, విజయకుమార్ గారు తదితరులు హాజరై చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమాలకు లక్ష్మీ చంద్రశేఖర్ ఆచార్య గారు నేతృత్వం వహిస్తున్నారు. ఎవరు వాళ్ళు? మీరు ఎవరి ఆధారం దూరం వచ్చారండి? ఎవరిని ఆధారంగా చేసుకొని మీరు ఇంత దూరం వచ్చారు? ఆధారం లేకపోతే రాగలమా? ఉత్వాస నిత్వాసమనే వాటి యొక్క ఆధారంతో మనం ఇంత దూరం వచ్చామండి. ఏమవుతుందని అంతకు ముందు బ్యాక్ పెయిన్ క్లియర్ నేను తెలుసుకున్నాను కదా. రెస్ట్ తీసుకోమంటారు, మాత్రలు వేసుకోమంటారు అని నాకు తెలుసు. నాకు ఇంకా పోవాలన్నా కూడా ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళంతా బలవంతం చేస్తున్నారు, బంధువులు కానీ అమ్మ వాళ్ళు అన్న వాళ్ళందరూ వెళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ లో ప్రతిరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధ్యానం, సజ్జన సాంగత్య కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి. సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ శివకుమార్ గారు మాట్లాడుతూ అందరూ ధ్యానం చేయవలసిన ఆవశ్యకతను గురించి వివరించారు. అనంతరం అందరూ కలిసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. ఒక పిల్లాడు డిస్పోజల్ గ్లాస్ ఎండి అమ్మ మధ్యలో ఏర్కొని దిగులు ఉన్నాడు. అమ్మ ఎండి అమ్మ మధ్యలో ఏర్కొని దిగులు ఉంటే అది చూసి మనసు ఎవరికైనా మనసు బాధేస్తుంది. ఒక్కసారిగా అంత చిన్న బిడ్డ, చిన్న బిడ్డ అంతే, ఒక 5 లోపల ఉంది. ఈ వయసులో ఆ బిడ్డకి అంత అవసరం ఎందుకు వచ్చింది అని పాపం తింటుంది. కోపం వచ్చేసింది అంటే మనసు కొంచెం బాధేస్తుంది అనుకుంటాం కదా. నేను ఆనందంగా ఉన్నాను, నేను బాగున్నాను అంటే అందరూ బాగుండొచ్చు కదా, అందరం బాగుండొచ్చు కదా, భూమి మీద అందరూ బాగుండొచ్చు కదా, హ్యాపీగా ఆనందంగా. ఆయన శక్తివంతుడు కదా, మరి ఆయన శక్తివంతుడు అయినప్పుడు ఆయన అనుకుంటే ఎంతసేపు మార్చి చేయగలుగుతాడు, మళ్ళీ ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడు గమ్ముగా అని చాలా బాధ వేసింది. బాధ వేసింది మనం ఏం చేస్తాం, మనం ఏమో ఆ టైంకి ఒక 10 రూపాయలు పెట్టి అవి తీసుకెళ్తాం, అంతే తర్వాత మళ్ళీ పరిస్థితి మోగలే కదా. సరే ఇంకా అదే ఆలోచనలో పడిపోయాను. పక్క రోజు వీకెండ్ ఇంటికి వచ్చాను. సినిమా కరెక్ట్గా మా నాన్నగారు ప్రోగ్రామ్ పెట్టారు ఇంట్లో, శ్రీదేవి భూదేశ్వర వెంకటేశ్వర స్వామి ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. ఆయన హ్యాపీ ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఒక కోపం వచ్చేసింది భగవంతుడి మీద. ఈయన ఆనందం ఏమంటారు కదా, ఈయన బంగారు ఉయ్యాల మీద హ్యాపీ నిద్ర అమ్మవారు నవ్వుతా ఉన్నాడు. ఇక్కడే చూస్తే బయట ప్రపంచం ఎలా ఉంది, ఆయన ఊగకపోతే వచ్చి చేయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది.
గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామంలో శ్రీ వేదశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కందిమండ శ్రీనివాస్ గారు ధ్యానానికి సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగాయి. నిజామాబాద్ జిల్లా గంగాస్థాన్ ఫేజ్ సాయి విజేత పిరమిడ్ లో పౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 100 మంది సభ్యులు పాల్గొని అందరూ కలిసి చక్కగా సామూహిక ధ్యానం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ గారు మాట్లాడుతూ ధ్యాన విశిష్టతను వివరించారు. అలా వాడు ధ్యాన సాధన చేసేవాడు. చాలా టైం పట్టేది దానికి, కొన్ని సంవత్సరాలు కూడా పట్టేది. సూర్యస్థితి రావణ రామకోటి రాసేవాడు అంటే మనసు పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా వేరే ఏ రకమైన ఆలోచన చోట రామ రామ రాస్తున్న సేపు ఒకే దాని మీద ఏకాగ్రం అయ్యేది. మన మనసును ఎక్కడ ఏకాగ్రత చేస్తామో అక్కడే శక్తిని కోరుకోవడం కూడా జరిగింది, పొందడం కూడా జరిగింది. మన మనసును బయట విషయం మీద ఏకాగ్రత చేసేవాళ్ళు, మన శక్తి అక్కడికి పోదు. మన మనసు మన ఆంతరంగ విషయంలో మండించేవాళ్ళు, అక్కడ శక్తి పోతుంది. ఇప్పుడు శ్వాసను గమనించడం అంటే మన అంతరంలోకి మన మనసుని పంపించాలి. మన మనసుని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ శక్తిని పొందుతుంది, మనం అక్కడ తీసుకెళ్తాం కాబట్టి. అందుకే నరుని దృష్టికి రాళ్ళైనా పగిలిపోతాయి అని అంటారు కదా. సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్య దర్శనం. నమస్కారం.